ఆంధ్రప్రదేశ్ లో ఫ్లడ్ పాలిటిక్స్ పోటాపోటీగా సాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శన పేరుతో హల్చల్ చేస్తున్నారు. వారం రోజులుగా ఏపీలోని ప్రాజెక్టులను పరిశీలించి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్ అదే స్థాయిలో రిటార్టిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు జగన్ పోటాపోటీ టూర్లు. ప్రాజెక్టులపై యుద్ధభేరి మోగించిన బాబు, వరద బాధితులకు భరోసా ఇస్తున్న జగన్, ప్రాజెక్టు నిర్మాణాల ఆలస్యంపై మాటల యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాజెక్టులపై యుద్ధభేరి మోగించారు. వారం రోజులుగా ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. తాజాగా పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులను పరిశీలించారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. టీడీపీ హయాంలో 4,909 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టామని, 2,289 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఉమ్మడి పశ్చిమ కృష్ణా జిల్లాల పరిధిలో 4.8 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. అలాంటి ప్రాజెక్టును వైసీపీ అటగక్కించడాన్ని ప్రశ్నిస్తూ చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. మరోవైపు పోలవరం ముంపు గ్రామాల్లో సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులకు అందించే సాయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రతి ఒక్కరికి నిత్యావసరాలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇల్లు దెబ్బతిన్న వారికి 10,000 చొప్పున ఆర్థిక సాయం చేరేలా చూశామన్నారు. చంద్రబాబు విమర్శల్ని తిప్పికొట్టారు. నువ్వు కాలేయా పని చేయొచ్చు, వాళ్ళు మునుగుడం తప్పదు కదా. వర్షాలు వచ్చినప్పుడు మునగాల్సిందే, అంటే వాళ్ళు ముంచేసి నువ్వు ఆనందపడాలా? ఏంటి నీ విధానం? యు ఆన్సర్ దిస్. అందుకే నేను మొత్తం చూశాను, సఫిషియెంట్ గా ఎగ్జామిన్ చేశాను. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వీళ్ళు ఇష్టప్రకారం చేశారు. అందుకే నేను చాలా తీవ్రంగా ఖండిస్తూ విభజన చట్టంలో పెట్టిన ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోలేకుండా ఈరోజు దీన్ని ఒక సందిగ్ధంలో పడేసే పరిస్థితికి వచ్చేసారు. మీరే బటన్ నొక్కండి, నేరుగా మీరే బ్యాంక్ అకౌంట్ లేకి డబ్బులు పంపించండి. మేమేమి చెయ్యాలి అని చెప్పి మేమేమి ఆరాటపడడం లేదు. మాకు కావాల్సిందల్లా మా ప్రజలకు మంచి జరగాలి అనేది మాత్రమే నేను తాపత్రయపడతా ఉన్నాను. కాబట్టి ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది అనేది నాకు బాధ లేదు. ఆ క్రెడిట్ ఎవరికి వచ్చినా కూడా పర్వాలేదు. ఆ క్రెడిట్ కోసం కాదు నేను ఉండేది. నాకు కావాల్సిందల్లా నా ప్రజలకు మంచి జరగాలి. నాకు కావాల్సిందల్లా మా వాళ్ళకందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు పడాలి. నాకు ఇంతకన్నా ఇంకా వేరేది ఏమీ నాకు అవసరం లేదు అని కూడా వాళ్ళకు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెలాఖరు లోపల క్యాబినెట్కు వెళ్ళి ఒక్కసారి క్యాబినెట్ ఆమోదం తెలిపింది అని అంటే ఆ తర్వాత ఈ R&R కింద వీళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ కూడా 41.15 దాకా అన్నీ జరిగిపోతాయి. ఆ 41.15తో పాటు ఈ లిడార్ సర్వేలో వచ్చిన ఈ 48 గ్రామాలు కూడా, ఈ 48 హ్యాబిటేషన్స్ కూడా, ఇవన్నీ కూడా కవర్ అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు 50 లక్షల క్యూసెక్ వచ్చినా తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మించాలని అనుకున్నామని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడే కొంత పని మిగిలిందని, అయితే ఆ తర్వాత కాంట్రాక్టర్ని ఇంజనీర్స్ని మార్చారని ఫైర్ అయ్యారు. డ్యామ్ 45.75 మీటర్ల ఎత్తున కట్టినా, 41.15 మీటర్ల ఎత్తున కట్టినా ప్రాజెక్టుపై ఒకే రకమైన ప్రభావం ఉంటుందన్నారు. సీఎం జగన్ చేతకాంతనం వల్లే డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందని ఆరోపించారు. భూసేకరణకే 26,000 కోట్లు అవుతుందని, మరి 20,000 కోట్లు అవుతుందని జగన్ ఎలా అంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టు ప్లానింగ్ లేకుండా ప్రాజెక్టు కట్టారని సీఎం జగన్ ఆరోపించారు. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్లే అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయని మండిపడ్డారు. గత ప్రభుత్వం స్పిల్వే కట్టకుండానే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేపట్టిందని, కర్మకొద్దీ గత ప్రభుత్వాలు చేసిన తప్పులతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని అన్నారు. 2025 ఆగస్టు నాటికి పోలవరం పూర్తవుతుందనే నమ్మకంతో ఉన్నామని జగన్ వెల్లడించారు. 4 ఏళ్ళయింది, 5వ సంవత్సరం అయిపోయింది నీకు. ఎన్ని ఇండ్లు కట్టాం, ఎంత ల్యాండ్ అక్విజిషన్, ఎంతమందికి R&R ఇచ్చావు? ఈరోజు కొంతమంది 100 మందికి R&R ఇచ్చాడు. ఎందుకు? నేను వస్తున్నానని. ఈజ్ ఇట్ ది వే ఆఫ్ డీలింగ్ థింగ్స్? నేను ఇప్పటికీ 15 రోజులుగా 10 రోజులుగా ఈ పోలవరం సెంట్రల్ పాయింట్ చేసుకుని రాష్ట్రంలో వీళ్ళు చేసే విధ్వంసం పైన యుద్ధ భేరి ప్రకటించాను. ఇప్పుడు మీకు అర్థమేంటున్నా యుద్ధ భేరి అంటే ఏంటిది?
26,000 రూపాయల ఆర్ఎండ్ఆర్ కి ల్యాండ్ అక్విజిషన్ కి రీహాబిలిటేషన్ కి అవుతుంది. నువ్వు 20,000 కోట్లు అంటున్నావు, మొత్తం నేనే ఇచ్చావండి 1,000 2,000 అయితే ఇది 20,000 కేంద్రం ఇవ్వాలి, ఇప్పుడు నాకేం తెలియదు అంటున్నావు, ముందు తెలియదా నువ్వు? మీరు మొదటి ఫేజ్ కింద 41.15 మీటర్ల దాకా మీరు నీళ్లు నింపే కార్యక్రమం ఏదైతే మీరు చేస్తూ ఉన్నారు, ఎందుకనంటే ఈ నీళ్లు నింపాలి అని అంటే అది 3 దఫాల్లో నింపాలి, లేకపోతే డ్యాము సెక్యూరిటీ సిడబ్ల్యూసి ప్రకారం సిడబ్ల్యూసి డ్యామ్ సెక్యూరిటీ నార్మ్స్ ప్రకారము డ్యామ్ నింపే కార్యక్రమం 3 స్టేజెస్లో నింపాలి. ఒకటే స్టేజ్లో డ్యామ్ మొత్తం నింపినాము అని అంటే డ్యాములో లీకేజ్లై డ్యామ్ కూలిపోయిన పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఉంటుంది అనే ఉద్దేశంతో 3 ఫేజుల్లో డ్యాములు నింపుకుంటూ పోవాలి. ముఖ్యమంత్రి జగన్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటనలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో బాబు పర్యటిస్తారు. కోనసీమ జిల్లాలో జగన్ వరద బాధితుల్ని పరామర్శించి భరోసా కల్పిస్తారు.